రాష్ట్రాలు. రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత గొర్రెల పంపిణీ త్వరలో ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇటీవల ప్రకటించాడు. అయితే ఇప్పటి వరకు 1వ విడతలో పంపిణీ చేసినటువంటి గొర్రెలల్లో అవినీతి అక్రమాలు జరిగినాయి. వీటిని సమీక్షించి అట్లాంటి జరగకుండా చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ కానీ కొంతమంది జిల్లా కలెక్టర్లు ఆ గైడ్లైన్స్ అనుసరించి కొంతమంది జిల్లా కలెక్టర్లు కూడా మళ్ళీ సెటిలర్లు ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలిస్తే మొత్తం మళ్ళీ పాత పద్ధతిలోనే గొర్రెల పంపిణీ జరిగే విధంగా కనబడతా ఉంది. దీంట్లో కలెక్టర్లు మండల స్థాయి కమిటీలు వేసిండ్లు, జిల్లా అధికారితో పాటు ఆయా మండలాలలో వేరే డిపార్ట్మెంట్ అధికారులతోటి కమిటీలు వేయడం జరిగింది. దీంట్లో పశు వైద్యుల్ని ఆ కమిటీలలో పెట్టలేదు. కానీ ఇవాళ గొర్రెలు కొనుగోలు చేయాలంటే గొర్రె ఏ జాతికి సంబంధించింది, అదేవిధంగా దాని వయసు ఎంత, ఆరోగ్యంగా ఉందా లేదా అని నిర్ధారించేది పశు వైద్యులే. కాబట్టి ఖచ్చితంగా పశు వైద్యులని ఈ కమిటీలలో ఉంచాలనేది మేము కోరుతా ఉన్నాం. గతంలో జరిగిన దాంట్లో కొంతమంది పశు వైద్యులు అవినీతి అక్రమాలకు పాల్పడడం మాట వాస్తవం. కానీ కొంతమంది అవినీతికి పాల్పడుతాడనే పేరుతోటి మొత్తం డిపార్ట్మెంటే లేకుండా చేస్తే నష్టం జరిగే అవకాశం ఉంది. ఆయా డిపార్ట్మెంట్లు వేరే డిపార్ట్మెంట్ అధికారులకు వీటి గురించి తెలియదు. కాబట్టి వాళ్ళను కమిటీలలో ఉంచాలనేది. ఈ రెండోది ముఖ్యమైన డిమాండ్ ఇవాళ గొర్రెల మేకల పెంపకందాల సంఘం జీఎంపీఎస్ చేసేది ఏంటంటే, ప్రభుత్వం గతంలో జరిగిన అక్రమాలను నివారించడానికి ఏకైక పరిష్కార మార్గం ఒకటే, గొల్ల కుర్మల అకౌంట్లలోకి నగదు బదిలీ చేయాలి. నగదు బదిలీ చేసి వాళ్లకు నచ్చిన చోట ఇష్టం వచ్చిన గొర్రెలు కొనుక్కునే అవకాశాన్ని కల్పించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే నగదు బదిలీ చేస్తే వాళ్ళ అకౌంట్లలో డబ్బులున్నప్పుడు వాళ్ళకు నచ్చిన కాడ గొర్రెలు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అది మీరు 1 నెల రోజులలోనో 2 నెలలలోనో గొర్రెలు ఖచ్చితంగా కొనాలని నిబంధన పెట్టండి అవసరమైతే, అప్పుడు ఉపయోగపడుతుంది. లేదు ఇంకా అవకాశం గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటే ఇవాళ చదువుకున్నటువంటి గొల్లకుర్మ యువత గొర్రెలే కాయాలని కోరుకోవట్లేదు. వాళ్ళు ఇతరత్ర ఆ యూనిట్ని ఆ డబ్బుల్ని వేరే ఒక షాప్ పెట్టుకోవడానికి ఇట్లాంటి వాటికి కూడా ఉపయోగించుకోవాలనుకుంటాను. అట్లాంటి నిబంధనలు సడలిస్తే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. అది సాధ్యం కాని ఎడల కనీసం వీళ్ళకు నచ్చిన గొర్రెలు ఇష్టం వచ్చిన కాడ కొనుక్కునే అవకాశాన్ని కల్పించాలంటే నగదు బదిలీ చేయడమే పరిష్కారం. అది ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. దానికోసం ఇవాళ జీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం ద్వారా ప్రభుత్వానికి లేఖ కూడా రాయాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా నగదు బదిలీ చేస్తే రానున్న ఎన్నికలలో ఈ అధికార పార్టీకి ఉపయోగం జరుగుతుంది.